ఈరోజు 43వ డివిజన్ ప్రచారంలో భాగంగా ఈరోజు హౌసింగ్ బోర్డు ఓల్డ్ ఎల్ఐజీ ఎంఐజీలో పర్యటించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువనేత జననేత అయినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు లోటు బడ్జెట్గా ఉన్నా సరే ఎక్కడ సంక్షేమ అభివృద్ధి తగ్గకుండా ప్రజలందరినీ చక్కగా ప్రతి సంక్షేమ పథకము ప్రజలకు అందుబాటులో ఉండాలని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూసినట్లయితే దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి సంక్షేమ పథకాలు ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ రోజు పాదయాత్రలో ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు అది ఇంప్లిమెంట్ చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈరోజు అమ్మఒడి కానీ పెన్షన్ కానీ
ఈరోజు ముసలివారు పెన్షన్ ఉదయం 6 ఇంటికి వచ్చి వాలంటీర్ వ్యవస్థని నెలకొల్పి ఉదయం 6 ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా అమ్మఒడి ఎవరైతే పిల్లలు ఇంట్లో చదువుకుంటున్నారో ఇంటర్మీడియట్ వరకు 15000 రూపాయలు ప్రతి సంవత్సరం అమ్మఒడి ఇవ్వడం జరుగుతోంది. మరి అదే విధంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 31 లక్షల మందికి సుమారుగా ఇవ్వడం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. రెగ్యులైజేషన్ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రజల దగ్గరికి వెళ్తే బ్రహ్మరథం పడుతున్నారు. అయ్యా ఇలాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతవరకు మేము ఎవరిని చూడలేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటాము మేమంతా ప్రజలు అంతా మీ వెనక ఉంటామని తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రులు గౌరవ మంత్రివర్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో 43వ డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుటకు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము. సుమారు ఈరోజు 50 కోట్ల వరకు నిధులిచ్చారు. నిధులిచ్చి డివిజన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఓల్డ్ ఎల్ఐజీ ఎంఐజీ కాలనీలో పర్యటిస్తుంటే సార్ మాకు డ్రైనేజీ వ్యవస్థ లేదు, అదేవిధంగా తార్ రోడ్లు లేవు అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు ఒకటే చెప్తున్నాము, ఈరోజు చూడండమ్మా పోలీస్ స్టేషన్ రోడ్డు కానీ విఎంసీ కళ్యాణపురం రోడ్లు కానీ సిద్ధి టవర్స్ బ్యాక్ సైడ్ రోడ్లు కానీ మేము దాదాపు 20 కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి మా గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి రోడ్లు డెవలప్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీకు రోడ్లు ప్లస్ డ్రైనేజ్ వ్యవస్థ అందిస్తామని అందరికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా 43వ డివిజన్ ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాను, ఆ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీ చేకూరుస్తారని ప్రార్థిస్తున్నాను. నమస్తే అండి అందరికీ. 43వ డివిజన్ వైసీపీ పార్టీ తరఫున కోటిరెడ్డి గారు కార్పొరేటర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కార్పొరేటర్ అవ్వకముందే 50 కోట్లు వెచ్చించి ఎన్నో పనులు చేయించారు. అలాగే 43వ డివిజన్లో కోటిరెడ్డి గారు జగనన్న అడుగులని ఆదరించి జగనన్న అడుగులని ఫాలో అయ్యి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. కార్పొరేటర్ అవ్వకముందే ఇన్ని పనులు చేశారు అంటే మనం మన నాన్నగారికి ఓటేసుకొని కోటిరెడ్డి గారికి ఓటేసుకొని గెలిపించుకుంటే ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తారు. ప్రజలందరికీ నా ఒక విన్నపం అండి, కోటిరెడ్డి గారికి ఓటేసి అభివృద్ధికి తోడ్పడదాం. థ్యాంక్ యూ. 43వ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కోటిరెడ్డి గారికి ఓటేసి ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.